వెల్కమ్ టు లక్ష్మీ వైభోగం. ఈజీ అండ్ సింపుల్ చికెన్ కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దాల్చిని, యాలకులు, లవంగాలు, మిరియాలు, సాజీర వీటన్నిటిని దంచుకొని పక్కకు ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పక్కకు ఉంచుకోవాలి. ఒక ఫ్యాన్లో 2 స్పూన్ల నూనె వేసి అందులో బిర్యానీ ఆకులు వేయాలి. బిర్యానీ ఆకులు వేసిన తర్వాత ఉల్లిగడ్డ కూడా అందులో వేసి ఫ్రై చేయాలి. ఇవన్నీ గోలిన తర్వాత ఇందులో పుదీనా ఆకులను వేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మనం దంచి ఉంచుకున్న గరం మసాలాను కూడా ఇందులో వేసి మంచిగా కలియబెట్టుకొని కాసేపు వీటన్నిటిని గోలనివ్వాలి. పసుపు వేయాలి. మనం కడిగి ఉంచుకున్న చికెన్ను ఇందులో వేసేసి కాసేపు మగ్గనివ్వాలి. కారము, కాశ్మీర్ కారము, ఇది నార్మల్ కారము, ఉప్పు తగినంత, వీటన్నిటినీ కలిపి కాసేపు సన్నని మంట పైన వేయించాలి. దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగే మగ్గనివ్వాలి. మగ్గిన చికెన్లో ఉప్పు కారం మంచిగా పడుతుంది. పట్టిన తర్వాత దీంట్లో వేడి వాటర్ వేసుకోవాలి. వేడి వాటర్ వేసుకోవడం వలన చికెన్ మెత్తగా ఉడుకుతుంది అండ్ త్వరగా ఉడుకుతుంది. ఇలా 10-15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలయబెట్టాలి. ఉడికిన తర్వాత ఇందులో కొత్తిమీర, ధనియాల పొడి వేసేసి స్టవ్ను ఆఫ్ చేసి దించేసేయాలి.